అద్వైత అధ్యయన భారతి పూజ్య గురువులందరికీ పాదాభివందనములు, ఆత్మస్వరూపులకు అభివాదములు. ఈనాటి నారాయణ ఉపనిషత్తు గురువు గారు చెప్తారు. దాని ముందుగా ఒక చిన్న శ్లోకాన్ని చదువుతాను. హరి ఓం శం నో మిత్రస్యం వరుణ శం నో భవత్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణు కురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. పూజ్య గురువు గారిని, రఘునాథ ధర్మ గురువు గారిని ఈనాటి నారాయణ ఉపనిషత్తు కార్యక్రమాన్ని, తరగతిని కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను. ఈశ్వరం విఘ్నశాంతి వాణీం వాచ ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమస్తే వాయో నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. మహానారాయణం ఏదో సాగుతోంది. మధ్య మధ్యలో అవాంతరాలు చాలా వస్తున్నాయి, వ్యవధానం చాలా వస్తోంది కొన్ని కారణాల వల్ల. అయినా మనం వాటిని లెక్క చేయకుండా ముందుకు పోతూ ఉండాలి. సంస్కృతంలో ఒక మంచి సుభాషితం ఉంది, గచ్చత్ పిపీలికా పంక్తి సముద్రం అధిగచ్చతి. నడుస్తూ ఉంటే చీమలు కూడా సముద్రం దాకా వెడతాయి. అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. కదలకుండా ఉంటే గరుత్మంతుడు కూడా ఒక అడుగు కూడా వేయలేడు అని. అందుకని మనం గమనశీలంలో గతిశీలంలో ఉన్నాం. మధ్య మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి, వాటి దారి అదే, మన దారి మనమే. ఇప్పుడు మహానారాయణ ఉపనిషత్తులో కిందటి సారి పాఠంలో ఆయన శ్లోకం దగ్గర నుంచి, మంత్రం దగ్గర నుంచి తీసుకున్నాం. అభ్యసంభూతో హిరణ్యగర్భ ఇత్యష్టౌ అని ఒక విషయ సూచిక లాంటి మాట. పైన ఇటు పైన
ఒక 4-5 మంత్రాలు అభ్యసంభూత మొదలైనటువంటివి హిరణ్యగర్భ సమవర్తతాగ్రే అనేటువంటి మంత్రం దగ్గర నుంచి 8 మంత్రాలు వెనక చెప్పినటువంటి పరమాత్మ లక్షణాలను మరింత మన మనస్సుల్లో సుసంపన్నం చేయటానికి వాటిని చదువుకుందాము అని ఒక విషయ సూచికలాగా ఈ మాట అన్నారు. అభ్యసంభూతో హిరణ్యగర్భ ఇత్యష్టౌ అని అందులో మొదటి మంత్రం చెప్తున్నారు. అభ్యసంభూత పృథివ్యైరస ఆచ్య విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టాపి దధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. ఇది మన మహానారాయణంలో మొదటి భాగంలో 11వ మంత్రం. ఇందులో వెనకాల 10 మంత్రాల్లో పరమాత్మ యొక్క ఏ విధమైనటువంటి మానం అంటే కొలత లేనటువంటి ఒక అప్రమేయ స్థితి ఎలా ఉందో దాన్ని అనేకమైనటువంటి మాటల ద్వారా చెప్పారు. ఎందుకంటే అనంతము అని అన్నాం, సత్యము అన్నాం, శివము అన్నాం, సుందరము అన్నాం. మాట 3 అక్షరాలు 4 అక్షరాల్లో అవుతుంది కానీ ఆ సుందరము అనేదాని వెనకాల ఒక సముద్రమంత అర్థం ఉంటుంది. అనంతము అనేటువంటి పదం వెనకాల ఒక పెద్ద మహా హిమాలయ పర్వతం అంత అర్థం ఉంటుంది. వాటినన్నిటినీ కొంచెం కొంచెమైనా మనం రుచి చూపించాలి. మనం ఒకటి 2 సార్లు అనుకున్నాం, ఒక 80 ఏళ్ల జీవితంలో మనం ఒక 100 బస్తాల భోజనం చేసి ఉంటాం, అయితే ఒక్కసారిగా చేయలేదు, ఒకసారిగా చేయలేం కూడా. కొంచెం కొంచెం తీసుకుని రోజుకి 2 సార్లు తొప్పున అలా లెక్క వేసుకుంటూ పోతే ఇప్పటికి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం తిన్నటువంటిది ఏదో ఉజ్జాయింపు లెక్క వేసినా కానీ కొన్ని బస్తాల బియ్యం అయి ఉంటాయి. అదేవిధంగా అనంతమైనటువంటి పరమాత్మను గురించి కొంచెం కొంచెం ఒక చీమ బెల్లం ముక్కలో ఒక చిన్న కణం ఏ రకంగా అయితే తీసుకుంటుందో ఆ రకంగానే మనం కూడా ఈ మహా విషయాన్ని మహానారాయణ ఉపనిషత్తిది. మహా అంటే చాలా అత్యంత విశాలమైనటువంటిది, అవధులు లేనిదే అని అర్థం. మహత్ అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోశ్చ జంతో మొదలైనటువంటి మంత్రాలు మనం అప్పుడప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి ఈ మాట ఎందుకంటున్నామంటే పరమతత్వాన్ని గురించి 10 మంత్రాలలో ఏం చెప్పారు అని అంటే ఒక్కొక్క ఒక పర్వతాన్ని మనం దర్శించేటప్పుడు ఒక కోణంలో నుంచి ఓ కొంత భాగం చూస్తాం, ఇంకొక కోణంలోకి పెడితే ఇంకొక కొంత భాగం చూస్తాం. ఆ రకంగా మొత్తము జ్ఞానం మనకు కలిగేటప్పటికి సమయం పడుతుంది, చాలా విషయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానికే ఇంకొక చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు. 10 మంది గుడ్డివాళ్ళు ఏనుగుని జ్ఞానం పొందాలనుకున్నారు. 10 మంది గుడ్డివాళ్లే, అందరూ కూడబలుక్కుని ఓ ఏనుగు ఉంటే దాని దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆ భాగము దొరికింది. ఆ ఏనుగు ఆ శరీరంలో ఒక్కొక్క భాగం దొరికింది. ఒకడికి తొండం పట్టుకున్నాడు, తొండం పట్టుకుంటే ఇవి ఏనుగు అంటే ఓ తొండంలాగా ఓ రోకల్లాగా ఉంటుందిరా అన్నాడు వాడు తన వాడి అనుభవాన్ని. ఒకడికి తోక దొరికింది, వాడు ఇది పొట్లకాయలాగా ఉంటుంది అని వాడు అన్నాడు. ఇంకొకడు పక్క పార్శ్వాన్ని తీసుకున్నాడు, ఇంకొకడు చెవిని పట్టుకున్నాడు, ఇంకొకడు దంతాలను పట్టుకున్నాడు. ఏది వానికి చేతికి దొరికిందో ఆ దొరికిన దాన్ని అదే ఏనుగు యొక్క అసలు స్వరూపము అనుకున్నాడు. ఇది సత్యమా అంటే కాదు, అసత్యమా అంటే కాదు,
ఎందుకంటే దీన్నే పాక్షిక జ్ఞానము అంటారు. పాక్షిక అంటే పార్షియల్, ఒక్కొక్క కొన్ని వందల పాక్షిక జ్ఞానాలు సమగ్ర జ్ఞానానికి దారితీస్తాయి. అందుకోసమని మనం ఈ వెనకాల 10 మంత్రాలు, ఈ 10 మంత్రాలే కాదు 10 ఉపనిషత్తులు ఉన్నాయి, ఇంకా 1000 దాకా ఉపనిషత్తులు ఉన్నాయి. శతకోటి ప్రవిస్తరం అనే చరితం రఘునాథస్య ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క పార్శ్వాన్ని స్పృశిస్తూ వీటన్నిటి యొక్క సమగ్ర స్థితి రావాలి అని అంటే మనకు దేశకాలాదులు అవసరం ఉంటాయన్నమాట. అందుకని అభ్యసంభూత పృథివ్యైరసాచ్య విశ్వకర్మణ సమవర్తతాధి తస్యత్వష్టా విదసద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే అని మంత్రం ఉంటుంది. మామూలుగా అభ్యః సంభూత అని మనకు రెండు స్థితులు ఉన్నాయి. ఏమిటంటే అవ్యక్త పరబ్రహ్మము అనేది ఒకటి. అవ్యక్తము అని అంటే నామరూపాదులు కానీ అవయవ విభాగం కానీ ఏమీ లేకుండా ఉండేటువంటి ఒక స్థితి, దాన్ని అవ్యక్తం అంటాం. ఆ అవ్యక్తం అనేటువంటిది దృశ్యం కావడానికి వీలు లేదు. దృశ్యం కంటికి కనబడాలి అని అంటే ఏదో ఒక ఆకారం ఉండాలి. నిరాకార నిర్గుణ నిరంజన అప్రమేయ తత్వము అనేది ఇంద్రియ గోచరం కాదు, గోచరమయ్యే అవకాశం లేదు. అయితే మన కర్మ ఎట్లాగా, మనం ఇంద్రియ గోచరమైన దానిని కూడా సరిగా పట్టుకోలేకపోతే ఇంద్రియ గోచరం కానటువంటి దాన్ని ఏ రకంగా పట్టుకోగలుగుతాము? చాలా కష్టం. అందుకని మహానుభావులు ఏం చేశారంటే నిష్కలస్య అద్వితీయస్య నిరాకారస్య దేహినః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఒక రూపకల్పన చేశారు. ఈ రూపకల్పన అనేటప్పటికీ మళ్ళీ చాలా మంది లోకంలో హేతువాదులని ఉంటారు కొంతమంది. వాళ్ళు మనకి చిక్కాడురా, వీడి పిలక చిక్కిందిరా అనుకునేటువంటి స్థితి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కల్పన అంటే నువ్వు చేసిందే కదా, నువ్వు చేసింది సత్యమని మేము ఎట్లా అనుకుంటాము అని ఆక్షేపణ చెప్పే అవకాశం ఉంది. అందుకని ఆ శ్లోకంలో చాలా జాగ్రత్తగా వాడు ఏం చేశారంటే బ్రహ్మమునకు రూపకల్పన జరిగింది అన్నారు, కానీ ఎవరు చేశారు అనేది చెప్పలే. ఎవడైనా చేస్తే అది నశ్యమే, నశించేదే అవుతుంది. కాబట్టి బ్రహ్మ రూపకల్పన ఎవరు చేశారనుకోవాలి? బ్రహ్మే చేశాడు అనుకోవాలి, బ్రహ్మమే చేసింది అనుకోవాలి. లేకపోతే ఆక్షేపణ వచ్చేస్తుంది. బ్రహ్మము కాక ఇంకా ఎవరు ఏది చేసినా గాని అది అసత్యం అవుతుంది, నశ్వరం అవుతుంది. బ్రహ్మము చేసింది శాశ్వతం అవుతుంది, నిత్యము సత్యము చిన్మయము ఆనందమయము అవుతుంది. కాబట్టి మనం చేసేటువంటి విగ్రహారాధన అని కొంతమంది ఆక్షేపణ చెప్తారు. విగ్రహారాధన కాదు అసలు, ఆ మాటే సరైన మాట కాదు. ఎందుకంటే మనం ఇంట్లో ఒక కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని, బొమ్మను పెట్టుకుని పూజ చేస్తుంటే మన మనస్సులో బొమ్మ, రాయి, రంగు ఇవి నిలవవు, దాని వెనకాల ఉండేటువంటి చైతన్యం అనేటువంటిది స్ఫురిస్తుంది. కాబట్టి విగ్రహారాధన భారతీయుడు చేయడు. భారతీయుడు చేసేది సగుణ బ్రహ్మారాధన కావచ్చు కానీ విగ్రహారాధన మాత్రం కాదు. విగ్రహారాధన అయినా తప్పు లేదు, ఎందుకంటే ఇందువెలడు అందులేడని సందేహం వలదు చక్కిన సర్వోపగతుడు అన్నప్పుడు విగ్రహంలో మాత్రం ఎందుకుంటాడు? రాతిలో కప్పక ఆహార మాతలమ్ముగనిడు దైవంబు మనకే రగిడడు అంటాడు కుచేరుడు. రాయి బండరాయి విగ్రహాన్ని చెక్కడానికి తీసుకొస్తే దాన్ని ఉలిపెట్టేట కొట్టేటప్పటికీ అక్కడి నుంచి ఒక కప్ప బయటపడింది. ఆ కప్ప బతకడానికి అక్కడ నీళ్లు ఉన్నాయి, ఎవరు పెట్టారు? కాబట్టి బ్రహ్మమే బ్రహ్మకల్పన చేసింది. అటువంటి బ్రహ్మకల్పన చేసినప్పుడు మనకేముంది, విశ్వం కనిపిస్తుంది.
ఆ విశ్వంలో మొట్టమొదటగా అద్భ్యః జలమును నుండి అన్నారు. ఎలాంటి మామూలు నీట నీరు అని అర్థం, కానీ శాబ్దికమైనటువంటి ఆలోచన చేస్తే అభ్యహ అంటే చైతన్యానికి సంకేతం. అంటే జలము అనేటువంటిది నిలవ ఉండేటువంటి జలం కాకుండా నదులు మొదలైనటువంటి వాటిల్లో, సముద్రంలో ఉండేటువంటి జలము ఎప్పుడు నిత్య చైతన్యంతో ఉంటుంది. నదిలో ఉండేటువంటి జలము ఏకముఖంగా పల్లానికి పోతుంది, కానీ సముద్రంలో ఉండే జలము అక్కడక్కడే చైతన్యవంతంగా అవుతూ ఉంటుంది. కాబట్టి అద్భ్యహ అనేటువంటిది జలము అనేటువంటి అర్థమైన నిత్యమైనటువంటి చైతన్య శక్తికి సంకేతంగా వాడినటువంటి పదం అభ్యస్తంభూత, అటువంటి జలమున నుండి పుట్టినటువంటిది. పృథివ్యై పృథివి, పృథువు అని అంటే భూమి, మామూలుగా పృథు అంటే చాలా పెద్దది అని అర్థం. బ్రహ్మము అనేదానికి మరొక శబ్దమే పృథువు కూడా. బ్రహ్మము అంటే బృహత్, పెద్దది అని. మనం మామూలుగా ఎంతసేపు మొత్తుకున్నా కానీ పెద్దది 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 అని ఇట్లా అనాల్సిందే తప్ప ఎంత పెద్దది అనే దాన్ని లెక్కలతో చెప్పలేము. కాబట్టి పృథివీ అనేటువంటిది కూడా అట్లాగే. అలోక్యయం నిరవధి విపులాచ పృథివీ అన్నాడు ఒక కవి. విపుల అంతటా వ్యాపించి ఉన్నది. మనం ఏదో కొన్ని లెక్కలు అవి తీసి ఇన్ని వేల చదరపు మైళ్ళు ఇన్ని కోట్ల అని చెప్తాం, కానీ అది అక్కడికి ఆగిపోయేది కాదు. కాబట్టి పృథివీ అంటే ఇది కూడా ఇక్కడ బ్రహ్మమునకు సాంకేతికమైనటువంటి పదంగానే దృశ్యమానమయ్యేది. బ్రహ్మమే దృశ్యమానమయ్యేటువంటి భూమి అంతా కూడా పృథివీ. పృథివ్యై రస ఆచ, అలాగే రసం. రసము అనేటువంటిది ఆస్వాద్యము అనేటువంటి శబ్దంలో ఉంది. రసం అంటే పరమాత్మే. రసోమై సహ అనేటువంటి మాట ఉంది కదా, రసం. రసము అని అంటే మనం లౌకికంగా దేన్ని తీసుకోవాలంటే సృష్టిలో 84 లక్షల జీవరాశులకు ఆహారాధికం రుచిగా వెళ్ళేటువంటి పదార్థ జాతం ఏదైతే ఉందో అదంతా రసం. దాంట్లో మనకు అగ్ని వస్తుంది, వాయువు వస్తుంది, ఆకాశం వస్తుంది, జలము పృథివీ. కాబట్టి అభ్యస్సంభూత పృథివ్యై రస ఆచ అనేటువంటి 4 మాటల్లో ప్రకృతి అంతా చెప్పబడింది. ఈ ప్రకృతి అంతా వేరువేరుగా చూస్తే ప్రకృతి, ఈ వీటినన్నింటినీ సముదాయంగా చూస్తే బ్రహ్మం. అభ్యస్తంభూతో సంభూత పృథివ్యై రసాచ చ అన్నారు. అంటే ఇంకేదైనా ఇక్కడ ప్రస్తావానికి రానటువంటి దృశ్యమానమయ్యేటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ ఆ చ అనే దాని చేత గ్రహిస్తాయి. మన సంస్కృత భాషలో చ అనేటువంటిది సముచ్చయము అంటారు. అంటే ఒక పువ్వు ఇక్కడ పెట్టి దండలో దారంలో గుచ్చి ఇంకొక పువ్వుని దానికి తీసుకొచ్చి జోడించడం లాంటిది సముచ్చయం. అంటే సముచ్చయం అంటే ఒకదాని ఒకదానికి ఒకటి కూర్చుకుంటూ పోవటం. ఆ కూర్చుకోవడంలో చ అనేది చాలా, దానికి పేరు సముచ్చయము అని. అంటే అన్నింటినీ కలుపుకుంటుంది. అందుకనే మనకు సంస్కృత భాషలో చ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాసుల వారిని చకార కుక్షి అని ఆక్షేపణ చేశాడు కాళిదాసు. బొడ్డులో వేలిపెట్టి ఈ పొట్ట నిండా చకారాలే అన్నారు. అది చాలా గుణం, ఆక్షేపణ చెప్పాల్సింది. అంటే అర్థం ఏమిటంటే సాధారణంగా వ్యర్థ పదాలు వాడకూడదు అని మామూలుగా అంటారు, కానీ వ్యర్థత్వము సార్థకత అనేటువంటిది దాని మొహం మీద రాసి ఉండదు, సందర్భాన్ని బట్టి ఉంటుంది. అభ్యస్సంభూత పృథివ్యై రస ఆచ విశ్వకర్మణ, ఈ విశ్వాన్నంతటికి కర్మముగా ఉన్నటువంటి పరమాత్మ ఆయన విశ్వకర్మ. విశ్వము కర్మముగా కలవాడు, విశ్వము తయారు చేసిన వాడు. యో యో వేదానౌ స్వర ప్రోక్త
అని మంత్రం ఉంది. వేదముల ఆదిలో ఓంకారము అనేటువంటి స్వరం ఉన్నట్టుగా ఈ విశ్వానికి అంతటికి ముందర ఒక పురుష స్వరూపం, మనం పురుష సూక్తం అని చెప్తున్నామే, దాన్నే విరాట్ స్వరూపం అని కూడా అంటారు. విరాట్ వివిధముగా రాజుల్లేవి అనేక విధాలుగా మనకు తోస్తూ ప్రకాశించేది అని విరాట్. స్వరాట్ అంటే తనంత తాను రాజుల్లేవి, ఇంకొక లైట్ లాంటిది, టార్చ్ లాంటిది అక్కర్లేదు. ఒక చీకట్లో ఉన్న ఒక వస్తువును చూడటానికి మనకు దీపం కావాలి, దీపానికి దీపం అక్కర్లేదు. ఆ రకంగా అనమాట. అభ్యసంభూత పృథివ్యైరస విశ్వకర్మణ సమవర్తతాది. ఆ పరమాత్మ అనేటువంటి విశ్వాన్ని తయారు చేసినటువంటి ఆ స్వామి దగ్గర నుంచి ఇదంతా ఆయనను ఆధారంగా చేసుకుని ఉన్నటువంటిది బయటకు బహిర్గతమైంది, స్ఫురిస్తుంది అంటాను దాన్ని. లోపల మనం ఏదన్నా ఒక అభిప్రాయం చెప్పినప్పుడు నాకు గొంతులో కొట్టులో గొంతు గొంతుకలో కొట్లాడుతుంది అని కవి ఎవరో చెప్పినట్టుగా ఏదో చెప్పాలి చెప్పాలి అనేటువంటి ఉందిగా, లోపల ఉందిగా, లోపల ఉన్నదే బయటికి రావాలి. ఆ రకంగా పరమాత్మ నుండి ఈ పంచభూతాలు, తర్వాత సూర్యుడు చంద్రుడు యజమానుడు అని అష్ట విధములైనటువంటి ప్రకృతి అంతా కూడా మనకు బయటికి బహిర్గతం. సమవర్తతాది అదే సమవర్తత బయటికి వచ్చింది. అది అది అని అంటే ఆధారం, బయటికి వచ్చే ముందు అది ఎక్కడుంది, బ్రహ్మములో ఉంది. బ్రహ్మములో ఉన్నటువంటిది అంటే మాతృగర్భంలో ఉండేటువంటి ఒక బిడ్డ ఒక 10 నెలలు పాకానికి వచ్చిన తర్వాత గర్భంలో నుంచి భూమిపైకి వచ్చినట్టుగా ఈ పరమాత్మ అనేటువంటి ఒక కొలత చెప్పడానికి వీలు లేనటువంటి ఒక మహాతత్వం నుండి విశ్వము ఆవిర్భవించింది. సమవర్తపాధి తస్య త్వష్ట విదథద్ రూపమేతి. త్వష్ట త్వష్ట అంటే మామూలుగా చెక్కేవాడు అని, వడ్రంగి అంటామే. వడ్రంగి అంటే వస్తువులను తయారు చేసేవాడు. ఇక్కడ త్వష్ట అనేటువంటిది విశ్వం అనేటువంటి ఒక గృహం లాంటిది, లేకపోతే ఒక మహాభవనం లాంటిది, లేకపోతే ఒక ఊరు లాంటిది, అనేక దేశాల సముదాయమైనటువంటి దానికి వడ్రంగి లాంటి వాడు అనమాట. ఇదంతా తయారు చేయడానికి కావాల్సినటువంటి శిల్ప మా ధోరణి వస్తు సామాగ్రి అన్నీ తనలో ఉన్నటువంటి వాడు. ఆయనకి ఏం లేదు, మనకి వంట చేసుకోవాలంటే గిన్నె కావాలి, బియ్యం కావాలి, నీళ్లు కావాలి, గ్యాస్ కావాలి, ఆయనకి అన్నీ లోపలే ఉన్నాయి. ఆ ఉన్నవే ఆవిష్కృతం అవుతాయి, బయటికి వస్తాయి. దాన్నే విశ్వకర్మణ సమవర్తతాది వితథద్ రూపం ఏతి. దీని అంతటికీ ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడు. రూపము అంటే చక్షుర్గోచరమైనటువంటి విషయం. రూపము జ్ఞానేంద్రియాల్లో కంటికి సంబంధించినది. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అని ఉన్నాయి కదా, 5 విషయాలు ఉన్నాయి కదా, అందులో రూపము అనేటువంటిది కంటికి సంబంధించిన విషయం. అంటే చర్మచక్షువు వేరు, వేరే విరాట్ పురుషుని యొక్క చక్షు యొక్క స్థితిగతులు వేరు. మనం రెండూ గమనించుతూ ఉండాలి, రెండు ఉన్నాయి. మనం భావన చేయవలసింది బ్రహ్మాండము పిండాండము. పిండాండం అంటే మనం, బ్రహ్మాండం అంటే విశ్వరూపం. ఈ రెండింటిలోనూ ఈ చెప్పేటువంటి అవయవాలన్నీ కూడా అన్వయం అవుతాయి. మనకి కన్నున్నట్టుగా బ్రహ్మాండానికి అంతటికీ సూర్యుడు చంద్రుడు కన్నుడు. అలాగా ప్రతి అవయవము ఈ ఈ బ్రహ్మాండంలో ఏముందో ఈ పిండాండంలో అదే, తక్కువ ప్రమాణంలో చిన్న చిన్న ప్రమాణంలో ఉన్నానన్నమాట. అభ్యసంభూత పృథివ్యైరస విశ్వకర్మణ సమవర్తతాది
రూపమేది. ఆ ఆ బ్రహ్మ ఆ సృష్టికర్త అయినటువంటి వాడు రూపం ఏతి, ఏతి అంటే పొందాడు అని. ఇదే మనకు చాలా జాగ్రత్తగా గమనించవలసింది. ఒక ఇంటిని నిర్మించినటువంటి మేస్త్రి ఇంటికంటే భిన్నంగా మనకు అక్కడ కనిపిస్తాడు. ఒక చెట్టుని పెంచినటువంటి వాడు చెట్టు కంటే భిన్నంగా కనిపిస్తాడు లోకంలో. ఇక్కడ ఈ సృష్టికర్త అనేటువంటి వాడు సంబంధం ఏమిటంటే సృష్టి తానే, సృష్టికర్త తానే. ఇది విలక్షణం. ఇక్కడ లోకంలో మనకి అటువంటి స్థితి లేదు. ఇప్పుడు వినాయక విగ్రహాన్ని వినాయక తగ్గుతున్నాడు, వినాయక మట్టి బొమ్మ తయారు చేసేటప్పుడు మట్టి నూనె కొంచెం ఆ పాకానికి వచ్చేట్టుగా దాన్ని బతకడం ఇవన్నీ చేసేటువంటి వ్యక్తి విడిగా మనకు కనిపిస్తున్నాడు. అక్కడే వినాయకుడుగా మారిపోవటం లే. కానీ బ్రహ్మదేవుడు బ్రహ్మము పరబ్రహ్మం అనేటువంటిది తానే విశ్వముగా గోచరిస్తుంది. ఇది విలక్షణం, లోకంలో ఎక్కడా ఉండదు, ఇంకెక్కడా ఇటువంటి స్థితి ఉండదన్నమాట. అందుకనే రూపం ఏతి అని అన్నారు. ఏతి అంటే గచ్చతి, రూపానికి వెళ్ళాడు, రూపం తీసుకున్నాడు. రూపం తీసుకున్నాడు అని తానే మనకు ఆ రకంగా బ్రహ్మమే, నిరాకారము నిర్గుణము నిరంజనము అయినటువంటి బ్రహ్మమే సాకారము సగుణము ఆ సాంజనముగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అందుకనే చెప్పారు పెద్దవాళ్ళు మహర్షులు, వ్యాసుడు అయినటువంటి వాళ్ళు, ఈ దర్శన సామర్థ్యం ఉన్నటువంటి వాడు కనుక విశ్వం విష్ణువు అంటారు. విష్ణు సహస్రనామంలో మొదటి రెండు మంత్రాలు అది మొత్తం వేదాంత రహస్యాలన్నీ ఆ రెండిట్లోనే ఉన్నాయి. ఆయన ఒక ఆయన మహానుభావుడు ఇక్కడ ఉండని ఇక్కడే దగ్గరలో ఉండేవారు, ఈశ్వర ప్రగడ వెంకట శేషావతారం గారిని. ఆయన కెమిస్ట్రీ లెక్చరర్. కానీ ఈ సహస్రనామాలు వాటి మీద చాలా అద్భుతమైనటువంటి భావన చేసినటువంటి విష్ణు సహస్రనామం 1000 నామాలు చదవలేకపోతే పార్వతికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని అన్నారు అని చెప్పారు. కానీ అది కూడా అంత దూరం కూడా అక్కర్లేదు. విశ్వం విష్ణు భషట్కార అంటే చాలు అన్నారు. విశ్వమే విష్ణువు నమస్కారం అయిపోయింది. నమస్కారం అంటే అర్థం ఏమిటి? సర్వసమర్పణ. నీవు విశ్వంగా ఉన్నావు, విష్ణువు దాంట్లో ప్రతి అణువులోనూ ఉన్నాడు. వషత్కారం చేయటువంటి ఏమిటి? నేను పరమాత్మ కంటే భిన్నంగా విడిగా ఉన్నాను అనుకోనేటువంటి నీవు పరమాత్మతో అభిన్నత్వాన్ని సాధించటమే నమస్కారం. నమస్కారం అంటే అనుకున్నాను చాలాసార్లు, 11 మనఃషష్ఠాని ఇంద్రియాణి, మనస్సుతో పాటు 11 అయినటువంటి 6 తర్వాత 5 కర్మేంద్రియాలు, వీటి సమాహారాన్ని ముద్ర ద్వారా హృదయం దగ్గర బొటన వేలాంచి సమర్పించడం అంటే మనని మనం మైనస్ చేసుకోవడం, మనలో ఉండేటువంటి నేనుతనాన్ని, కొంచెము నేనుతనాన్ని పెద్ద నేనులోకి మార్చేసేయటం, అదే అహం బ్రహ్మాస్మి. నమస్కారం అంటే దాని సాంకేతికమైనటువంటి అర్థం అది. విదసద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. అగ్రే అంటే ఇది మనకు అర్థం కావటానికి చెప్పినటువంటిది. ఎప్పుడో మొట్టమొదట అంటే మనం అలవాటు పడ్డాం. శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వేరేవాడు దక్షిణ దిగ్భాగే ఇట్లాగా దేశకాల కీర్తనం చేస్తున్నాం. ఇదంతా ఈ దేశము కాలము ఇదంతా కూడా పరమాత్మ భాగమే. కానీ మనం పరమాత్మ కంటే ఇవి వేరుగా అనుకుంటున్నాం. అందుచేత మనకు ఒక చెయ్యి వేయడానికి అగ్రే అంటే మొట్టమొదట అంటే సృష్టి ప్రారంభమైనప్పుడు శాస్త్రకారులు చక్కని జ్ఞానం కలిగిన వాడు ఏం చెప్తారు, సృష్టికి ప్రారంభం లేదు మధ్య లేదు అంతం లేదంట. కానీ మనం వీటికి అలవాటు పడ్డాం. అందుకని
వేదమాత మన ఎందు అనుగ్రహించి అగ్రే మొట్టమొదట ప్రారంభంలో కల్పాది ఎందు అని అన్నారు. ఈ కల్పం కాదు, కల్పాలు ఎన్నో అయిపోయినాయి. ఇప్పుడు శ్వేతవరాహ కల్పం, దానికి ముందర అనేకమైన కల్పాలు అయినాయి. ఒక్కొక్క కల్పము ఇప్పటికీ ఈ శ్వేతవరాహ కల్పం ప్రారంభమై 197 కోట్ల సంవత్సరాలు అని ఒక లెక్క చెబుతున్నారు. పంచాంగంలో సృష్ట్యాది గతాబ్దాహని వేస్తూ ఉంటారు చూడండి. కాబట్టి అటువంటి విషయం అగ్రే, అగ్రే అంటే అర్థం ఏమిటంటే కాల సంబంధమైన మొదటి పాయింట్ అని కాదు. సృష్టి నిర్గుణ స్వరూపం నుంచి సగుణ స్వరూపము పొందినప్పట్టు అప్పుడు అనేటువంటి స్థితి అర్థాన్ని మనం చేసుకోవాలి. అది కూడా కాలానికి సంబంధించింది కాదు, భావన. అగ్రే విశ్వం ఆజానం, ఈ విశ్వం అంతా కూడా పుట్టింది ఏర్పడింది అని అన్నారు. అభ్య సంభూత పృథివ్యైరసాచ విశ్వకర్మణ సమవర్తతాది తస్య త్వష్టా మితథద్ మితథద్ రూపమేతి తత్పురుషస్య తత్పురుష, అది పురుషుని యొక్క అని తత్పురుషుడు. తత్పురుష అనేది వ్యాకరణ శాస్త్రంలో ఒక సమాసానికి పేరు. నిజానికి తత్పురుషుడు అంటే ఆ పురుషుడు. అక్కడ తత్ అనే శబ్దానికి అజ్ఞానం చేత బ్రహ్మము అనేటువంటిది మనకంటే భిన్నంగా ఎక్కడో ఉన్నది అని మనం అనుకోవటంతో ఏర్పడినటువంటి తత్శబ్దం తత్. అవి అని, అవి అని అంటే దూరంగా ఉన్నదని చెప్తాను. దూరంగా దగ్గరగా లేదు. కేనోపనిషత్తు అవన్నీ చెప్తున్నాయి. తద్దూరే తదు అంతికే, అది దూరంగానూ ఉంది అంతికంలోనూ ఉంది అని. అంటే భావనామయమైనటువంటి దృష్టితో విచారించేటప్పుడు మొట్టమొదట ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. జ్ఞానం పండినప్పుడు అది నువ్వే అనిపిస్తుంది. ఆ దృష్టితో ఈ దూరము దగ్గర అనేటువంటి వ్యవహారాలే కానీ నిజానికి అదేం లేవు. కాల విషయము అంతే, దేశ విషయము అంతే. కాలము దేశము రెండూ కూడా తత్వ సంబంధంగా దూరంగానూ లేవు, దగ్గరగానూ లేవు. దగ్గరగా లేకపోవడం అంటే అర్థం ఏమిటంటే మనకు తెలియలేదు అని. దూరంగా లేదు అని అంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యవహారం కలిగింది అని, ఆ రకంగా అన్నమాట. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్య పంథా విద్యతే యనాయ అని. ఇప్పుడు ఆ అభ్యస్సంభూతో హిరణ్యగర్భ ఇత్యష్టం అనేదంటూ రెండవ మంత్రం. వేద అహం ఏతం పురుషం మహాంతం, అహం నేను. అహం అంటే నేను అనేదానికి అజ్ఞానంలో ఉన్నటువంటి నేను అనే అర్థాన్ని భావన చేయాలి. జ్ఞానంలో నేను అతను అనేది లేదు, అహం బ్రహ్మాస్మి. కానీ ఆ మెట్టు ఎక్కడానికి పూర్వరంగంగా ఉండేటువంటి స్థితిలో అహం అంటే అజ్ఞానావృతమైనటువంటి జంతువు అని. అయితే జ్ఞాన జిజ్ఞాస కలిగి ప్రయాణం చేస్తున్నటువంటి వాడు కూడా ఆ అర్థం కూడా తీసుకోవాలి. అసలు ఆ మొహమే పెట్టకపోతే వాడికి ఆ యోగ్యతే లేదు. కనుక వేద అహం ఏతం పురుషం మహాంతం ఏతం. ఇక్కడ చూడండి, చమత్కారం ఇక్కడే ఉంది. ఏతం అంటే దగ్గర ఉన్నవాడు, తత్ అంటే దూరంగా ఉన్నది. సర్వనామాలు వాడు వీడు అంటాం. వాడు అంటే ఎక్కడో ఉన్నవాడిని చెప్తాం, వీడు అంటే దగ్గరగా ఉన్నవాడిని చెప్తాం. సాన్నిహిత్యము దూరము అనేటువంటి వాటిని అభివ్యక్తం చేసే సర్వనామాలు ఇవి. ఆ ఈ పరమాత్మ పరంగా రెండు వాడుతుంటారు ఒకే చోట. పరమాత్మ పరంగా తత్ అనే అని తత్పురుష అని చెప్పి మళ్ళీ ఏతం అని అన్నారు. అంటే అర్థం ఏమిటి? ఏం లేదు, దూరం లేదు, దగ్గర లేదు. మనకి ఊరికే తెలియజేయడం కోసం వాడేటువంటి పదాలు అన్నమాట. వేదాహమేతం పురుషం మహాంతం, ఆయనకి పురుషుడు అని పేరు. మామూలుగా లోకంలో పురుషుడు అంటే
కొన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తులు కలిగినటువంటి వాడు అని అర్థం. పురి సేతే ఇది పురుష, పూర్ణత్వాత్ పురుష. పురుష శబ్దానికి అనేకమైనటువంటి అర్థాలు నిరుక్తం చెప్తూ ఉంటుంది. నిరుక్తం అంటే వేద శబ్దాలకు అర్థం చెప్పేటువంటి ఒక ప్రత్యేకమైన శాస్త్రం. అందులో పురి, పురి అంటే దేహం. నిన్ననే ఒక మంత్రి ఒకటి మృదులోకి తీసుకొచ్చారు ఒక ఆయన, పురము నగరము. ఈ నగర శబ్దం కూడా సిటీ టౌన్ అనేటువంటి అర్థం కాకుండా అది కూడా దేహ శబ్దమే. నగరం అనేటువంటి శబ్దం నాగరకుడు అని అంటే భగవంతుడే, నగరంలో ఉన్నవాడు అని సిటిజన్ అనేటువంటి మాటకు అర్థం కాకుండా తాత్వికమైనటువంటి అర్థంలో నగరం అంటే దేహమే. ప్రతి శబ్దానికి సంస్కృతంలో వ్యుత్పత్తి ఉంటుంది. నా గరం, గరం అంటే విషం, విషం కానీ అంటే నగరం అంటే అమృతం. ఇలాగా సంస్కృత భాష మనకు కల్పవృక్షం లాంటిది, కామధేనువు లాంటిది. మనకి ఏ అర్థం కావాలంటే ఆ అర్థం వచ్చేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ భాషలో ఉంది. కనుక పురుష అనే దానికి అర్థం ఏమిటంటే పురం పురి సేతే ఇది పురుష. పురం అంటే దేహం. దేహము మళ్ళీ మూడు రకాలుగా ఉందని చెప్తారు, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము. ఇవన్నీ వ్యవహారాన్ని బట్టి ఏర్పడినటువంటి రక్తమాంసభూయిష్టమైనటువంటి దాన్ని స్థూలదేహం అన్నాం. మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటి వాటిని సూక్ష్మదేహం అన్నాం. ఏ ఈ స్థూల సూక్ష్మదేహాలు ఏర్పడడానికి పూర్వజన్మ సంస్కార రూపంలో, వాసన రూపంలో ఏదైతే ఉందో దాన్ని కారణదేహం. ఈ రకంగా మూడు రకాలైనటువంటి దేహం ఎందు ఎప్పుడు చేతే అనేది వర్తమానార్థక క్రియ. వర్తమానం అంటే అర్థం ఏమిటనమాట, ఎప్పుడూ ఉండటం, నిత్యత్వం. ఉన్నాడు కాదు, నిన్న ఉండేను, ఇవాడ ఉన్నాడు, రేపు ఉంటాడు అని మనం అంటున్నాం. ఈ విభాగ కల్పన లేకుండా దాన్నే త్రికాలాబాధ్యము అని అంటారు. ఏ కాలానికి మాత్రమే సంబంధించింది కాదు, సర్వకాలంలో సర్వకాల సర్వావస్థల్లో ఉండే ఉండటం అనేటువంటి సత్యం అనే శబ్దానికి అదే అర్థం. సత్యం అని అంటే అసధాతువు నుంచి ఏర్పడినట్టు, ఉండుట అనే ధాతువు నుంచి ఏర్పడినటువంటి అన్నమాట. కాబట్టి వేదాహమేతం పురుషం పురి దేహమునందు, మన మన దేహంలోనే ఉండేటువంటి వాడు పురుషం. ఎట్లా ఉన్నాడు మహాంతం, ఇక్కడ మళ్ళీ వైరుధ్యం. మీ దేహము కొన్ని కొలతలకు లోబడి ఉంది. ఏదో 70 కేజీలు ఉన్నాను నేను, ఇంత విశాలము, ఇంత పొడుగు, 5 అడుగులు, 5½ అడుగులు, ఇంత బరువు అని లెక్కలు నీ చెప్పిన దాంట్లో ఉన్నటువంటి ఆ అత్యంత సూక్ష్మాతి సూక్ష్మం నీవార సూకవత్ తన్వి అని అన్నారే, దాంట్లో ఉన్నటువంటి మహాంతంట. ఇది మామూలు దృష్టితో ఆలోచిస్తే విరుద్ధంగా ఉన్నట్టుంటుంది, కానీ తాత్వికమైనటువంటి చింతనతో విచారణ చేసినట్టయితే ఇందులో ఏ విధమైనటువంటిది ఉండదు. దానికి మనం లౌకికమైనటువంటి కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చు. ఒక పండు ఉందనుకోండి, ఏదన్నా ఒక పండు తీసుకుంటే నారింజ పండు ఉంది, లేకపోతే బత్తాయి పండు ఉంది, కమలా పండు ఉంది. అందులో పైన చర్మం తీసిన తర్వాత కొనలు ఉంటాయి, సాధారణంగా ఒక 10వ 12వ కొనలు ఉంటాయి. ఆ తొనని విప్పదీస్తే ముత్యాలు ఉంటాయి, చిన్న చిన్న ముత్యాలు లాంటివి. ఒక్కొక్క తొనలో ఉజ్జాయింపుగా 200-300 ముత్యాలు ఉంటాయి. ఈ 10 మీద 2000 ముత్యాలు ఉన్నాయని అనుకున్నాను. భావ పండించుకున్నటువంటి వాళ్ళు, తత్వాన్ని గ్రహించిన వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ 2000 ముత్యాల్లో ఆ పండుకి సంబంధించిన సారం అంతా ఏదో ఒక ముత్యంలోనే ఉంటుంది, తక్కిందంతా గడ్డే అంటారు. అందుకనే
పండు తినేటప్పుడు పంచుకుని తినద్దు, అవతల వాడికి ఇస్తే పండు పండు మొత్తం ఇవ్వాలి అని అంటాడు. కనుక ఆ విధంగా ఇక్కడ చాలా సూక్ష్మాకారంగా ఉన్నటువంటిదైనా మహాంతం చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఇచ్చేటువంటిది. ఇప్పుడు ఒక పండులో సారమైనటువంటిది ఆ కొనలో ముత్యంలో ఒక కోణంలో ఎంత సూక్ష్మంగా ఉంటుంది, కానీ దాన్ని మనం అనుభవిస్తే దాని పండు సారం అంతా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి సార రూపంలో ఉండేది అణువు, దాని శక్తి ఏమో మహత్తు. మహాంతం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఆదిత్యవర్ణం సూర్యుని వర్ణం లాంటి వర్ణం. సూర్యుడు, మనందరం సూర్యుని చూస్తున్నాం, సూర్యబింబాన్ని చూస్తున్నాం. మనం సూర్యబింబాన్ని చూసి ఏదో మంట గుండ్రంగా ఉంది, కాల్ చేస్తుంది, ఒక్కొక్కసారి అయితే మనం భరించలేము అని ఇట్లాగా ఏవో మనకు తెలిసినటువంటి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి. కానీ వేదం ఏం చెప్పిందంటే ఆ ఆదిత్య మండలంలో ఆ పై ఉండేటువంటి పరిధిట వేదాలట, ఋగ్యజు సామ వేదాలట. కొంచెం లోపలికి దిగితే ఆ లోపల ఉండేటువంటి మంటలట అవి పరమాత్మ తేజస్సుట. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళగలిగితే అక్కడ శ్రీ మహావిష్ణువు సదశిజాసన సన్నివిష్ట జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన మధ్య ఉన్నటువంటి వాడు అని మనకి ప్రసిద్ధమైన శ్లోకం ఉంది. కాబట్టి మనం ఆ పైకి సూర్యుడిని చూసేటప్పుడు ఏం చూస్తున్నాము అంటే ఓ బింబం మనకి కనిపిస్తుంది, దాన్నే ఒక స్థూల దృష్టి అని అంటాం. సూక్ష్మ దృష్టికి వెళితే అందులో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, అంతటలో ఒక ఏకదేశమైనటువంటి సూర్య బింబంలో ఉన్నాడు అని అంటే ఏ రకంగా ఉన్నాడు? మనము నేను అనేటువంటి అభిజ్ఞ హృదయస్థానంలో అలా అలా కదులుతూ ఉన్నట్టుగా ఉంది. ఆదిత్యవర్ణం, ఆదిత్యవర్ణ సూర్య తేజస్సు. ఆ ఆదిత్య అనేటువంటి శబ్దానికి కూడా మనం అర్థాన్ని విచారణ చేస్తే చాలా గొప్ప అర్థాలు కనిపిస్తాయి. ఆదిత్యుడు అని అంటే అదితి యొక్క కుమారుడు అని మామూలుగా అర్థం. అదితి ఎవరు అని అంటే కశ్యప ప్రజాపతి యొక్క ఒక భార్య అని అంటారు. కానీ వీటికన్నిటికీ కూడా నిర్వచనాలు చెప్పారు వేదంలోనే. కశ్యప పశ్యకో భవతి, కశ్యపుడు అంటే పశ్యకుడు, పశ్య అంటే చూడటం. సర్వదర్శన సామర్థ్యం కలిగినటువంటి పరమాత్మయే కశ్యపుడు, మన అనుగ్రహించడానికి తిరగబడి కశ్యపుడయ్యాడు. ఇట్టి నుంచడు కశ్యప పశ్యక. కశ్యప పశ్యకో భవతి అని మళ్ళీ ఇంకా కాస్త వివరించారు కూడా. యహ్ పరిపశ్యతీతి సౌక్ష్మ్యాత్, అంతటిని ఏకకాలంలో చూడగలిగినటువంటి వాడు. భగవంతుడు పరమాత్మ తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు కదా. జీవుడు మాయామయమైనటువంటి వ్యవహారంలో ఉండి చాలా సూక్ష్మమైనటువంటి దాన్ని మాత్రమే గోడలు మొదలైన అడ్డం లేని చోట కూడా ఇలా కొంత దూరం మాత్రమే వెళ్ళగలదు, కానీ భగవంతుడి పరమాత్మ గట్టా కాదు. ఆ విద్యావర్ణం ఇప్పుడు ఎప్పుడైతే కశ్యప శబ్దానికి పశ్యకుడు అని అర్థం చెప్పిందో దాన్ని బట్టి మనం అదితి అనే శబ్దానికి కూడా విశేషార్థ సంభావన చేయాలి. అదితి అని అంటే లక్ష ప్రజాపతి కూతురులలో ఒక ఆమె అని మామూలుగా పురాణ కథ. కానీ ది దో అని ఒక ధాతు ఉంది, ధాతువుకి ఖండనము అని అర్థం, ముక్క అని అర్థం. దితి అంటే ఖండ జ్ఞానం, అదితి అంటే అఖండ జ్ఞానం. అంటే భగవంతుని యొక్క పరమాత్మ యొక్క అఖండ జ్ఞానం ఏదైతే ఉందో ఆ అఖండమైన జ్ఞానానికే ఒక స్త్రీత్వాన్ని ఆరోపించి ఆమె ఒక వ్యక్తి అనేటువంటి చెప్పేటప్పటికీ అదితి అని కశ్యప ప్రజాపతి భార్య గారు మనలాగానే
ఏదో సంసారము లేదు. నిజానికి అది కాదు, అదితి అంటే అఖండ జ్ఞానం. దానికి ఆపోజిట్గా దితి ఖండబుద్ధి. ఖండబుద్ధి అంటే అక్కడికక్కడ మాత్రమే చూడగలడు, అవతల ఒకటి ఉంది అనేటువంటి జ్ఞానం లేదు. దాని గురించి మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. నేను వెతికాను, మా తమ్ముడిని చంపినప్పుడు నేను వెతికాను ఆ విష్ణువు గారిని పట్టుకుని ఏదన్నా చేయాలి అని, నాకు దొరకలేదు కాబట్టి నేడు అన్నాడు. ఇది దైత్య జ్ఞానం. అఖండ జ్ఞానం, ఖండ జ్ఞానం ఎట్ట ఉంటుందో, వెతికేట నేడుట చంపేట ఇట్లా ఉంటుంది. ఖండ జ్ఞానం యొక్క లక్షణం ఈ రకంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా పెర్సానిఫికేషన్స్, భావాలకు వ్యక్తిత్వారోపణ చేసినటువంటి విషయాలు అన్నమాట. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ప్రహ్లాదుడు ఇవన్నీ కూడా భావాలే. కానీ కథగా ఎందుకు చెప్పాలంటే ఇక్కడి నుంచి ఎక్కాలి మెల్లగా. మనం పట్టు కొమ్మ ఒకటి దొరకాలి కదా చెట్టు ఎక్కేటప్పుడు. వేదాహమే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఇంకా చాలా స్పష్టంగా తమస్సు అంటే అజ్ఞానం, తమస్సు అంటే మామూలుగా చీకటి. చీకటి మన భాగవతంలో చెప్పారు, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబకు పెంచీకటి గవ్వల ఎవ్వండి ఏకాకృతి అయ్యిందు అతని గజింటున్నాడు. ఇదిగో ఈ లోకంబులు లోకేశులు లోకస్థులు ఇదంతా తమస్సు. దానికి పరస్తాత్ వెలుగు, జ్ఞానజ్యోతి. అవే ఇక్కడ తమస పరస్తాత్ తమేవం విద్వాన్. అటువంటి ఆ పరమాత్మను ఏవం ఈ విధముగా విద్వాన్ తెలిసినటువంటి వాడు అమృత ఇహ భవతి, అమృతుడు అవుతాడు. అమృతుడు ఒక్కడే దృష్టిలో, అమృతుడు ఒక్కడే పరమాత్మ. తగిన వాళ్ళందరూ మృతులే. విశ్వం చిత్రం బహుధా జాతం జాయమానం చేయత్ అని ఓ మంత్రం ఉంది. ఎప్పుడు పుడుతోంది పోతోంది, ఇంకో రూపం ఇంకో రూపం వస్తోంది. ఇటువంటి ఏ వికారము లేనటువంటి పరమాత్మ ఉంది, అదే అమృత. ఆ అమృత స్థితి దేని వల్ల కలుగుతుంది? వేద తెలిసినందు వల్ల కలుగుతుంది, బ్రహ్మతత్వం తెలుసు. అందుకనే శాస్త్రం కూడా ఏం చెప్తోంది, బ్రహ్మవిత్ బ్రహ్మము తెలిసినటువంటి వాడు బ్రహ్మమవుతాడు. వేదాహమేతం పురుషం మహాంతం తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి. అక్కడ ఇంకా చాలా చమత్కారంగా అంటున్నారు. సాధారణంగా ఈ దేహం రాలిపోయిన తర్వాత ఎక్కడో ఉత్తమ లోకాలు వస్తాయి అని అంటారు. కానీ ఇక్కడే ఇహ నీవు ఏ క్షణాన ఆ జ్ఞాన రేఖ నీ హృదయంలో వెలిగిందో ఆ క్షణమే నీవు బ్రహ్మమైపోతావు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇహ భవతి నాణ్య పంథ విద్యతే అనగా, అయ్యా మేము ఆ స్థితిలోకి వెళ్ళలేమండి, ఇంకేదన్నా మార్గం ఏం లేదు, అదొక్కటే జ్ఞానం, ఒక్కటే జ్ఞానాదేవ హి కైవల్యం. అదే ఇక్కడ ఆ మాటనే ఇంకో రకంగా చెప్పారు, నాణ్య పంథ అన్య పంథ న విద్యతే. గతి ఇంకొక మార్గం లేదు, లక్ష్యానికి ఉన్ముఖంగా జ్ఞానమును పండించుకోవటం తప్ప మరొక మార్గమేం లేదు. మరొక మార్గం లేదని ఎందుకు చెప్తున్నారు అని అంటే, చాలామందికి దొడ్డిదారులు దొంగదారులు కావాలి, రాజమార్గంలో ప్రవర్తించలేరు చాలామంది. కొంతమంది అలసట వల్ల, కొంతమంది అజ్ఞానం వల్ల. కాబట్టి ఖండితంగా చెప్తున్నారు, నాణ్య పంథ విద్యతే అనాయ. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా, అది పూజలు పురస్కారాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, భగవంతుడిని పూజ చేస్తున్నాం కదా, ఆ భగవంతుడిని పూజ చేస్తే ఏదో ఒక ప్రయోజనం వస్తుంది కదా, మరి వీటి వీటన్నిటికీ అవి కూడా ఒక మార్గం ఉంది కదా. అంటే ఇప్పుడు మనం అనుకున్నది జ్ఞాన మార్గం, ఉపాసనా మార్గం కూడా ఒకటి ఉంది కదా, ఆ ఉపాసనా మార్గాన్ని ఈ మాట ఖండిస్తోందే, మండనం చేస్తోందే అని. నాణ్య పంథ విద్యతే అనాయ అనేటువంటి మాటలో
ఉపాసనా మార్గాన్ని ఖండించేటువంటి ధోరణి కనిపిస్తోంది. కాబట్టి మనం అందరం రేపటి నుంచి పూజలు గీజలు ఏమి చేయొద్దు అనేటువంటి ఆలోచన వచ్చే ప్రమాదం ఉంది. దానికి మనం చాలా జాగ్రత్తగా ఆ వాక్యంలో ఉండేటువంటి భావన జాగ్రత్త చేయాలి. బ్రహ్మజ్ఞాన సంపద కావాలి అని అంటే జ్ఞానం తప్ప మరొక మార్గం లేదు. జ్ఞానం కావాలి అంటే ఉపాసన కావాలి. ఉపాసన అంటే అదే ఉప దగ్గరగా కూర్చోవటం, భగవద్భావనకు దగ్గరగా కూర్చోవడం, భగవంతుడని ఒక విగ్రహాన్ని పెట్టి దగ్గరగా కూర్చోవడం ద్వారా మెల్లమెల్లగా అవన్నీ చెరిగిపోతాయి. పండినప్పుడు వాటిని వాటిలో ఉండేటువంటి అక్కర్లేని పదార్థం అంతా వెళ్ళిపోయి అర్థమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఉపాసన నింబలేదు, భక్తి నింబలేదు. ఇక్కడ జ్ఞానమును గురించినటువంటి ఒకే ఒక్క మార్గము చెప్పారు, కానీ అవి చెప్పడం నాణ్య పంచ అయనాయ విద్యతే ఆ ఉత్తమ గతికి మరొక మార్గం లేదని చెప్పినే కానీ చెప్పారు కనుక మాకు అదే కావాలి కనుక ఇంకా మేము ఉపాసన భక్తి ఇవన్నీ కూడా మడత పెట్టేసేసి అవసరం పారేస్తామని పారేసిన వాడు కొంతమంది ఉన్నారు, పారేయకపోతే కోపం వచ్చిన వాడు కూడా ఉన్నారు. గురువు దేవతార్థం చేసుకుంటుంటే ఒక గురువు గారు చాలా గొప్ప స్థితికి వెళ్ళిన వాడే ఆ శిష్యుణ్ణి నువ్వు నువ్వు ఇలా మోహం చూడొద్దని అవతలి తోసి పారేసినాడు. చాలా ఘోరమైనటువంటి ఎందుకంటే మనం సమగ్ర దర్శనం మీద దృష్టి పెట్టాలి, కార్యకారణ సంబంధాన్ని సంభావన తీయాలి. అలా కాకుండా ఏదో ఒకదాన్ని పట్టుకుని గుడ్డిగా అట్లా వెళ్ళిపో అని అందరి సృష్టిలో రుచిభేదమును మార్గభేదమును తత్వభేదమును ఒక ఎవడి పని వాడిదే. కాఫీలోనే 10 రకాలు ఉంటాయి, ఒకడికి ఒక రకంగా ఉంటే ఇష్టము. అట్లాంటప్పుడు అందరినీ ఒక తాటి మీదకి ఎందుకు తీసుకురావాలి, ఎట్లా తీసుకురాగలుగుతాం మనం? అందుకని ఈ మాటకు అర్థం ఏమిటంటే జ్ఞానమే పరమగతి, కానీ జ్ఞానానికి గతి కూడా కావాలి కనుక ఉపాసన భక్తి అనేటువంటి వాటి దగ్గరికి వచ్చాయి అని చెప్పారన్నమాట. వేదాహనేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవం విద్వాన్ అనుస ఇహభవతి నాణ్య పంథ విద్యతేయనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుశా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పవమిచ్ఛంతి వేదసః. ఓం లాభనం.